నిజంగానే అమ్మమ్మ ఇంటికి వెళ్తే తిరిగి రాబుద్దవదు. ఎందుకంటే అక్కడ మనం మనలా ఉండొచ్చు, మనకు కావాల్సిన ప్రేమ దొరుకుతుంది. అలాగే మనవలు మనవరాళ్ళ గురించి చెప్పక్కర్లేదు, వీలైనంత గారాలు పోవచ్చు అమ్మమ్మ దగ్గర. సో అన్నీ అక్కడ సాగుతాయి కాబట్టి అమ్మమ్మ ఇంటిని వదిలి రాబుద్ది అవ్వదు. అమ్మమ్మ గారి ఇల్లు సినిమాకి వెళ్తే కూడా మనకు అలాగే అనిపిస్తుంది అని అనిపిస్తుంది. మేము మా అమ్మ ఇంటికి వచ్చాం, సంతోష్ని తీసుకొచ్చాను. రియల్ అమ్మమ్మ గురించి కావాలి. నాకు అదృష్టం లేదు, నా చిన్నప్పుడే అమ్మమ్మ పోయారు, కానీ అమ్మమ్మ లాగా మిద్ర గారిని తలుచుకున్నాను. ఆవిడని చూసేటప్పుడు ఒక చిన్న ఇచ్చ కూడా వచ్చింది నాకు. ఒక పదేళ్ళు తర్వాత పుట్టుంటే బాగుండేదేమో అని అనిపించేది. ఒక మహానటి సినిమా చూసేటప్పుడు సావిత్రి గారు పీరియడ్లో లేదే అని బాధపడేదాన్ని. ఇప్పుడు ఈ అమ్మమ్మ చూసిన తర్వాత పదేళ్ల తర్వాత పుట్టుంటే బాగుండేది కదా అని అని. నాకు కూడా అక్కలాగా సేమ్ ప్రాబ్లం. కాకపోతే ఈరోజు నేను ఈ కాస్ట్యూమ్ వేసుకున్నాను కదండి, ఇది మా అమ్మమ్మ గారి ఇంటి సినిమాలో సాంగ్లో నా ఆ సాంగ్ కోసం నేను కొనుక్కుని తెచ్చుకుని వేసుకున్న కాస్ట్యూమ్. అంటే అమ్మమ్మ గారి ఇంట్లో నేను కనిపించాలి, నేను బాగుండాలి. ఆ సాంగ్ మొత్తం పిక్చరైజ్ చేసినప్పుడు కూడా సో నేను చాలా హైలైట్ అవ్వాలి అని కోరికతో కొనుక్కున్నాను. అమ్మమ్మ అంటేనే అమ్మ అమ్మ కలిపితే అమ్మమ్మ, మనకి అమ్మ వచ్చింది అంటే అమ్మమ్మ ఉంటేనే ఆ జన్మ మనకి లభిస్తుంది. రేపొద్దున మనం కూడా అమ్మమ్మలు అవుతాం. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా అమ్మగారు స్కూల్ టీచర్గా వర్క్ చేస్తే తనకు టైం ఉండేది కాదు చూడటానికి మమ్మల్ని. మా అమ్మమ్మే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు. నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత ఆవిడ కంటి చూపు పోయింది, ఆవిడ చూడలేకపోయారు, అదొక్కటే నాకు బాధ. కానీ ఆవిడకి సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది మా అమ్మగారితో పాటు, అది సంతోషం. అమ్మమ్మ గారిలు మూవీ చేసి టైంకి నాకు చాలా చాలా, నేను ఆ టైంకి చాలా హ్యాపీగా ఉన్నాను. వెన్ ఐ వాజ్ డూయింగ్ దట్ మూవీ ఐ ఫెల్ట్ సో గుడ్ దట్ ఐ కేమ్ మై అమ్మమ్మ గారు గారిలు హౌస్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ దాట్ ఆ టైం. పర్టికులర్ స్మాల్ స్మాల్ చిన్న చిన్న సీన్స్కి, ప్రతి సీన్స్కి సుందర్ గారు నాకు లైక్ అలా చేయాలి ఇలా చేయాలి అట్లానా నాకు చాలా హ్యాపీ. నేను ఆ టైంకి ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అండ్ ఈ మూవీకి నేను యాజ్ అ యుఎస్ అత్త రోల్ పర్ఫామ్ చేస్తున్నా. ఆ రోల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. లక్ష్మణ్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది అండి. ఇప్పుడు సెట్లో కూడా నిజంగా అంటే ప్రొడక్షన్ గురించి ఎంత కేర్ తీసుకుంటారంటే, నేను ఇక్కడ చాలా 4 లాంగ్వేజ్లో యాక్ట్ చేస్తున్నాను. వీళ్ళ సిన్సియారిటీ, ఆ పిక్చర్ మీద ఉన్న ఆ కసి అంటారు కదా, అలాగా వాళ్ళు వర్క్ చేస్తున్న విధం నాకు
చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. అదేలాగా డైరెక్టర్ గారు కూడా సుందర్ గారు తేనెటీగ అంటారు చూడండి, అదో చోట కూర్చోదు. అలాగే ఆయన వర్క్లో అంత చలాకీగా అందరితోనూ హ్యాపీగా సంతోషంగా డైలాగ్ చెప్పేవారు. కోపం వచ్చిందే నేను చూడలేదు ఇంతవరకు. ఫుల్ సెట్లో అన్ని రోజులు కలిసిమెలిసి మేము వర్క్ చేసాం, కానీ ఒక్కరోజు కూడా ఆయన కోపగించుకొని ఒకలా టెన్షన్గా మాట్లాడేవారే కాదు. తర్వాత మన కెమెరామ్యాన్ గారు, ఆయన కూడా అంతే, అందరితో సరదాగా మాట్లాడుతూ వర్క్ విషయంలో సీరియస్గా వర్క్ చేసినా కూడా అందరితోనూ చాలా కలుపుగోరుగా. ఇంత పెద్ద సినిమా తీసినా, ఏం చేసినా, ఎంతమంది ఎలా యాక్ట్ చేసినా కూడా ఫోటోగ్రఫీ బాగాలేదంటే పిక్చర్ అంతా పోతుంది కదా. ఫోటోగ్రఫీ ఇస్ బ్యూటిఫుల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సుందర్ సూర్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. షామిలి చెప్పినట్టుగా ఇందాక కొంచెం తెలుగు ట్రెడిషన్ దగ్గరగా ఉంటే బెటర్, ఏ యాక్టర్ తీసుకుందామంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత షామిలిని వెళ్ళి అప్రోచ్ అయితే డెఫినెట్ చేస్తానండి, బట్ క్యారెక్టర్ నచ్చాలి, స్టోరీ చెప్పండి. స్టోరీ చెప్పాను, చెప్పిన తర్వాత 1% కూడా హెసిటేట్ చేయకుండా ఐ విల్ డూ ద ప్రాజెక్ట్ అండి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ షామిలి, థ్యాంక్ యూ. టెక్నిక్స్ కోసం చెప్పాలండి ప్లీజ్, ఈ సినిమాకి ఫస్ట్ రసల్ గారు, నేను ఆ సినిమాలు చూస్తూ చాలా కామెంట్ తీసుకుని బల్లి తీసారా అని కెమెరామెన్తో షార్ట్ చెప్పడం అనేది ద బిగ్గెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ మై లైఫ్ అండి. సారీ రసల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన సెట్లో ఇందాక శివాజీ గారు చెప్పినట్టుగా సైలెంట్గా ఉంటారు, ఆయన మాట కన్నా ఆయన పనే ముందు ఉంటుందండి. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ ఇదే పరిస్థితి అండి, సెట్లో ఏమైనా డైలాగ్ చెప్దాం అనుకుంటే నేర్చుకుంటాను. హేమ గారికి కలగడం వల్ల మంచి 4-5 టేకులు అయిన తర్వాత మళ్ళీ ఓకే, కొంచెం పక్కన ఉంటే కొంచెం డేంజర్, నాకు భయం వేస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు. కానీ దూరంగా ఉండలేను, దగ్గరగా ఉంటే భయం. సో అమ్మమ్మ గారి ఇల్లు మంచి సినిమా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక రాని వాళ్ళ గురించి చెప్తాం అండి. ఫస్ట్ రావ్ రమేష్ గారు షూట్లో బిజీగా ఉన్నారు, చాలా మంచి క్యారెక్టర్ వేశారండి. అండ్ అలాంటి క్యారెక్టర్ మన ఇంట్లో డెఫినెట్లీ మంచి వాళ్ళే కానీ, మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి టీజర్ రోల్ అని చెప్పుడు, మంచి వాళ్ళే కానీ చిన్న చిన్న అబద్ధాల వల్ల, నెక్స్ట్ కోపాల వల్ల మన మాట తీరు అనేది కొంచెం విసురుగా వస్తుంది. అలాంటి క్యారెక్టర్ రావు రమేష్ గారు, ఆయన అండ్ చలపతిరావు గారు మంచి క్యారెక్టర్. ముఖ్యంగా అందరూ చాలా చాలా బాగా చేశారు. సుమిత్ర గారు ఈ సినిమాలో సరిగ్గా కనెక్ట్ అవ్వకపోతే మాత్రం ఈ సినిమా ఉండదు కదా. కానీ నేను చూసి నిజంగా అమ్మమ్మ అంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి అనిపించింది. అన్ని సినిమాలో చలో బాగున్నావు కానీ దీంట్లో ఇంకా బాగున్నావు అన్నారు. మరి చాలా 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 షాక్ అయిపోయాను, ఎందుకంటే నాకు మీకు వర్క్ అంటే చాలా ఇష్టం. కానీ మా అమ్మ మాట అనేసరికి ఒక్కసారిగా నేను అన్ని సినిమాలు చూసుకున్నాను సార్, నిజంగా నాకు ఈ సినిమా అంటే లుక్ చాలా నచ్చింది నాకు. అండ్ మీ కెమెరాకు చాలా చాలా నచ్చింది నాకు, లాస్ట్ టైం చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను సార్, ఒకరికి ఒకరు లాంటి సినిమా నాకు మీతో చేయాలని సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు, వెయిట్ చేసినందుకు. అండ్ ఈ వెయిటింగ్ తప్పవుదండి, సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతుంది చూడండి. తప్పుగా నేను మాట్లాడితే క్షమించండి, ఇంకెళ్ళొస్తాను అంతే కదండి, ఇంకెవరైనా ఉన్నారు మర్చిపోతే క్షమించండి. గౌన్కి ఫ్యాన్ చిన్నప్పటి నుంచి, ఆ వైట్ గౌన్ ఎగురుతుండుంటే సో అంత బాగుండేది. సడన్గా తనే నా హీరో అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై అవర్ మూవీ అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ వన్స్ అగైన్. సో రీఎంట్రీ, సో ఇంకా ఎవరి గురించి మర్చిపోయామంటే క్షమించండి. వన్ సెకండ్, మర్చిపోయానండి, అదే డీటెయిల్స్ మిక్సింగ్ ఫైనల్ చేసిన రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్, మీరు చాలా ఫైనల్ మిక్సింగ్ చేశారు. అలాగే సౌండ్ డ్రైవర్స్ రఘు, సారీ చెప్పడం మర్చిపోయాను, సౌండ్ డ్రైవర్స్ లైవ్ చాలా వేశారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ అమ్మమ్మ గారిల్లు. అండ్ ఇప్పుడు నాగశౌర్య ఫ్యాన్స్, రాజ్ కుమార్ అండ్ టీమ్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫ్యాన్స్ నాగశౌర్యాన్ని పూలమాలతో సత్కరిస్తారు. అమ్మమ్మ గారిల్లు కుటుంబ సభ్యులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. May 25th ఈ కుటుంబం మొత్తాన్ని కూడా థియేటర్స్ లో కలుద్దాము. ముందే టికెట్స్ బుక్ చేసుకుని పెట్టుకోండి, ఎందుకంటే ఆటోమేటిక్ గా మన అమ్మమ్మల్ని చూడాలనిపిస్తుంది కాబట్టి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ అమ్మమ్మ గారిల్లు. అండ్ ఈ కుటుంబాన్ని ఇంత చక్కగా పార్క్ హెత్కి తీసుకొచ్చిన యూనిట్ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ, అండ్ ఈ పండుగని ఇంత అద్భుతంగా చేసుకోవడానికి సహకరించిన మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.